నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనకి పూజ చేసేటప్పుడు పూజలో చిన్న చిన్న డౌట్స్ అయితే వస్తాయి కదండి ఆ డౌట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ నుండి వీడియోస్ వీడియోస్ అయితే చేస్తాను అయితే మనకి ఎక్కువ మంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే పూజలో మనం విగ్రహాల కింద వేసిన బియ్యాన్ని ఏం చేయాలండి ఎందుకు వేస్తామండి అవి ఎప్పుడెప్పుడు మార్చాలండి అవన్నీ అడుగుతున్నారండి అందుకని నేను ఈరోజు వీడియోలో పూజలో మనం విగ్రహాల కింద వేసినటువంటి బియ్యాన్ని ఏం చేయాలి అనేవన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ స్తాను మన మందిరంలో ఉన్న విగ్రహాల కింద బియ్యం కానీ లేదంటే ధాన్యం కానీ వేస్తూ ఉంటాం కదండి అంటే వినాయకుడి విగ్రహం లేదంటే లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి వెంకటేశ్వర స్వామి ఇంకా అనేక రకాలైన విగ్రహాలు అయితే మన పూజా మందిరంలో ఉంటాయి కదండి అయితే అయితే ఆ విగ్రహాల కింద మనం ఎక్కువగా ఈ బియ్యం అయితే పోస్తూ ఉంటాము ఈ విగ్రహాల కిందే కాదండి మనం ప్రత్యేకంగా ఏదైనా దీపారాధన చేసేటప్పుడు ఆ దీపపు కుంది కింద కూడా మనం ఈ బియ్యం అయితే పోస్తూ ఉంటాము బియ్యం కానీ లేదంటే ధాన్యం కానీ వేయకుండా ఎప్పుడు కూడా విగ్రహాలని అలా నేరుగా పెట్టకూడదండి అందుకనే మనం బియ్యం కానీ లేదంటే ధాన్యం కానీ వేసి మన దగ్గర ఉన్న విగ్రహాలు అయితే పెడతాము అయితే ఈ బియ్యం ఎందుకు వేస్తామంటే ముందుగా పూజా మందిరంలో విగ్రహాల కింద వేసిన బియ్యం లేదంటే మనం పూజ కోసం సిద్ధం చేసుకున్న పీఠం పైన వేసిన బియ్యం కానీ లేదంటే మనం పూజలో ఏ సందర్భంలో అయినా సరే మనం బియ్యం వేస్తాం కదండి ఆ బియ్యాన్ని ఎందుకు వేస్తామంటే మనం ఎప్పుడు కూడా ధన ధాన్యాలతో అలాగే అన్నపానాలకి ఎలాంటి లోటు లేకుండా మన ఇల్లు ధన ధాన్యాలతో నిండి ఉండాలనే ఉద్దేశంతోనే మనం ఈ బియ్యాన్ని అయితే మనం వేస్తాము అయితే ఈ బియ్యాన్ని ఎప్పుడెప్పుడు మార్చాలంటే పదిహేను రోజులకు ఒకసారి కానీ లేదంటే నెల రోజులకు ఒకసారి కానీ ఈ బియ్యాన్ని మార్చవచ్చండి ప్రతీ నెలలో కూడా మనకి అమావాస్య వస్తుంది కదండి అమావాస్య అయిన తర్వాత మనం పూజా మందిరాన్ని అలాగే పూజ పూజా మందిరంలో ఉంచినటువంటి విగ్రహాలని వస్తువులని అన్నింటినీ కూడా క్లీన్ చేసుకుంటాం కదా అలా క్లీన్ చేసుకున్నప్పుడు ఈ బియ్యాన్ని పా ఈ పాత బియ్యాన్ని తీసేసి మళ్ళీ క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొత్త బియ్యం వేసి విగ్రహాలన్నీ పెట్టుకొని మనం పూజనైతే చేసుకోవచ్చు అయితే ఇలా తీసినటువంటి పాత బియ్యాన్ని ఏం చేయాలనంటే అంటే మనం విగ్రహాల కింద వేసిన బియ్యాన్ని ఏం చేయాలనంటే మనం వంటల్లో వాడుకోవచ్చు అండి మనం నిత్యం మనం అన్నం వండుకుంటాం కదా ఆ అన్నంలో మనం ఈ బియ్యం కలిపేసి మనం అన్నం వండుకోవచ్చు ఒకవేళ మీరు ఎక్కువ బియ్యం వేసినట్లయితే ఆ బియ్యంతో మీరు పరమాణం చేసి ఇంటిళ్ళ పాది కూడా మొత్తం అందరూ కూడా తింటే చాలా మంచిదండి ఒకవేళ ఈ బియ్యంలో పసుపు కుంకుమలు కానీ లేదంటే అక్షింతలు కానీ కలిసేయండి మేము వండుకోలేమండి అని అనుకుంటే ఈ బియ్యాన్ని మీరు పక్కన పెట్టేసి ఈ బియ్యంతో మీరు బియ్యం పిండిని కూడా పట్టించుకోవచ్చండి ఈ బియ్యం పిండిని మనం పూజా మందిరంలో ముగ్గులు వేస్తూ ఉంటాం కదండి దానికైతే వాడుకోవచ్చు మామూలుగా అయితే పసుపు కుంకుమలు కలిపినటువంటి బియ్యంతో కూడా మనం అన్నమైతే వండుకోవచ్చండి వాటిని ఒకసారి కడిగేస్తే దానికి ఉన్న పసుపు కుంకుమలు అన్నీ కూడా వచ్చేస్తాయి తర్వాత వాటిని మనం హ్యాపీగా అన్నం వండుకోవచ్చు లేదంటే ఈ బియ్యాన్ని ఏదైనా పక్షులకి కానీ లేదంటే కోళ్ళకి కానీ వేయొచ్చండి ఇంకా తర్వాత ధాన్యాన్ని ఏం చేయాలంటే మనం ఈ ధాన్యాన్ని నేరుగా వండుకోలేము కదండి అలాంటప్పుడు ఈ ధాన్యాన్ని మీరు పట్టించి బియ్యం అయితే తయారు చేసుకోగలుగుతామని అనుకుంటే అలా కూడా చేసుకొని మీరు వంటల్లో వాడుకోవచ్చు లేదంటే ఈ ధాన్యాన్ని ఏదైనా మట్టిలో పెట్టేస్తే వరిదుబ్బులాగా వస్తుందండి దాన్ని మనం ఆవుకి పెట్టచ్చు లేదు అంటే ఈ ధాన్యాన్ని మీరు నానబెడితే దానికి మొలకలు వస్తాయండి ఆ మొలకలను కూడా మీరు తీసుకొని వెళ్ళి ఆవుకి పెట్టచ్చు లేదంటే ఎవరు తక్కని ప్లేస్లో అయినా సరే వేయొచ్చండి అంతేగాని ఒకసారి వేసినవి మళ్ళీ రెండోసారి వాడకూడదు మనం బియ్యం ఒక నెలకి కానీ రెండు నెలలకి కానీ మనం బియ్యం తెచ్చుకుంటాం కదండి అలా తీసుకువచ్చిన బియ్యాన్ని మనం వంటల్లో వాడకముందే అంటే వాటితో మనం వంట చేయకముందే దానిలో ఉన్న బియ్యం మనం ఏదైనా కుండతో కానీ లేదంటే చెంపుతో కానీ తీసుకొని వెళ్ళి మనం పూజా మందిరంలో కనుక పెట్టినట్లయితే చాలా మంచిదండి మనకి ఇంకా ఎలాంటి ధన తిండికి బట్టకి ఎలాంటి లోటు కూడా ఉండదని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఈ బియ్యం కూడా అలానే అండి మళ్ళీ మనం ఎప్పుడైతే బియ్యం తెచ్చుకుంటామో మళ్ళీ ఈ పాత బియ్యం తీసేసి మళ్ళీ కొత్త బియ్యం అయితే మనం పెట్టుకుంటామో ఈ బియ్యాన్ని ఏం చేయాలనేది నేను ఇంతకుముందే చెప్పాను కదండి ఆ విధంగా మనం ప్రసాదం కానీ లేదంటే మన అన్నంలో కానీ కలిపేసుకొని మనం వాటిని ప్రసాదంగా స్వీకరించవచ్చు ఈ విధంగా మనం విగ్రహాల కింద వేసినటువంటి బియ్యం కానీ పూజలో వేసినటువంటి బియ్యం కానీ ఈ విధంగా వాడుకోవాలండి ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే అని కామెంట్స్లో అడగచ్చు ఈ వీడియో మీకు నచ్చింది యూజ్ అయింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్